एपी असेंबली बजेट समावेशाल नेपथ्य जगह कैबिनेट भेटी में मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी कीलक व्याख्य जुलाई में विशाखपट्ना की वेतना मंत्रुल व्याख्या दी तो अच्छी प्रभुत्व पालन को दादापू मुहूर्त खरारू विशाख पालन राजधानी अने गतंलो सीएम जगन स्पष्टमैन प्रकटन चेशारु तानु विशाखको शिफ्ट अवुतुन्नानि ढिल्लीलो आयन प्रकटिंचारु कूडा दींतो एप्पटि नुंचि विशाख नुंचि पालन कोनसागिस्तारनि आसक्ति नेलकोंदि अयिते ताजा कैबिनेट भेटीलो सीएम जगन विशाख नुंचि पालनपै मंत्रुल वद्द प्रस्तावించినట్లు తెలుస్తుంది జూలైలో విశాఖకు వెళ్తామని సీఎం జగన్ వాళ్ళతో స్పష్టం చేశారు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపైన కేబినెట్ లో చర్చించినట్లు తెలుస్తుంది ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులకు అప్పగించిన సీఎం జగన్ మంత్రులు సక్రమంగా పని చేయించకపోతే పదవులకు ముప్పు వస్తుందని హెచ్చరించారు కూడా దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు ఫోన్ లైన్ లో నాగేశ్వరరావు ఫైనల్ అంటే జగన్ అయితే మంత్రివర్గ సమావేశంలో చెప్తున్నట్లు దీంతో ఏడు స్థానాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ గెలవాలంటూ సూచించారు అయితే మంత్రివర్గంలో మార్పు తప్పినట్టు కూడా సీఎం జగన్ ఆ మంత్రుల దగ్గర అయితే మాట్లాడిన అయితే ఉంది అయితే ఈ పని తీరు గమనిస్తున్నా ఎట్లయినా అలర్ట్ అవ్వండి అంటూ మంత్రులకు కూడా పలు కీలక సూచన చేశారని తెలుస్తుంది అయితే ఏజెన్సీకి ఎమ్మెల్సీలు గెలవాలనేది అంటే పేర్కొన్నారు జగన్ పలు విషయాలపై మంత్రులకు క్లారిటీ కూడా ఇచ్చారు కాగా త్వరలో విశాఖ వెళ్తున్నామని గతంలో ఢిల్లీలో సీఎం జగన్ అన్నారు అయితే విశాఖలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లోను విశాఖే రాజధాని అంటూ కూడా జగన్ పేర్కొన్నారు ఈ తరుణంలో విశాఖ తరలి వెళ్లే నెలలను కూడా సీఎం జగన్ ప్రకటించడం చర్చనీయంగా మారింది కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షన మంగళవారం ఉదయం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం అయితే దీంట్లో మాట్లాడిన పరిస్థితి అయితే 45 అజెండా అంశాలపై మంత్రివర్గం సమావేశంలో అయితే చర్చించింది అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు అయితే కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే కొత్త ఇండస్ట్రియల్ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అయితే 2023-27 పారిశ్రామిక విధానానికి అయితే సైతం కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది ముందుగా తమ్మినేని సీతారాం అధ్యక్షుడు అయితే ఏపీ బిఎస్సి సమావేశం కూడా జరిగింది అయితే 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అయితే బిఎస్సి నిర్ణయించింది అయితే 9 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి అయితే ఈ నెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని బిఎస్సి నిర్ణయించడం తీసుకుంది అయితే మొత్తానికి అయితే మాత్రం మంత్రులు అయితే విశాఖ పాలన రాజధాని గతంలో పాలన ఉంటుందని కూడా స్పష్టం చేశారు అలాగే మంత్రివర్గ పరిస్థితి చిన్నగా అంటే సుముకూర్తంగా అయితే మంత్రులు దగ్గర హెచ్చరించినట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ యొక్క పాలన జూలై నెలలో విశాఖపట్నానికి వెళ్తున్నామని పర్టికులర్ గా చెప్పిన పరిస్థితి అయితే సీఎం జగన్ ఉంది రైట్ నాగేశ్వరరావు థ్యాంక్ యూ